లలితా వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువ అండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువ అండి. ఇతర షోరూమ్ల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. వికారాబాద్ జిల్లా నస్కల్ లో దొంగ బాబాలు హల్చల్ చేశారు. ఆకలిగా ఉందని భోజనం పెట్టించాలని ఒక యువకుని వెళ్లి అడిగారు. దీంతో వారికి భోజనం పెట్టించాడు శ్రీకాంత్ అనే యువకుడు. ఇదే అతనుగా తీసుకున్న ఆ దొంగ బాబాలు చేతికున్న ఉంగరాన్ని మంత్రించి ఇస్తామని అతన్ని నమ్మించారు. ఇలా చేస్తే నీకు మంచి జరుగుతుంది అంటూ మాయ మాటలు చెప్పి దొంగ తీసుకున్నారు. వాళ్ల మాటలు నమ్మి ఉంగరం ఇచ్చాడు ఆ యువకుడు. ఉంగరం చెంబులో వేసి కనబడకుండా తెల్ల వస్త్రం చుట్టి ఇచ్చిన దొంగ బాబాలు రేపు ఉదయం తెరిచి చూడాలని చెప్పారు. అయితే యువకుడికి అనుమానం వచ్చి వెంటనే తీసి చూడగా ఆ చెంబులో ఉంగరం బదులు ఒక రాయి కనిపించింది. దీంతో విషయం తెలుసుకున్న స్థానికులు దొంగ బాబాలను పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. వీరు రాజస్థాన్ కు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. వచ్చే రోజు పాస్పోర్ట్ అడిగిండు మా అబ్బాయి అండి ఇచ్చిండు. అన్నం తిన్నారు, తిన్నాక పైసలు అంటే వద్దన్నారు. రామ్ రామ్ అన్నారు, రామ్ రామ్ అన్నాక చెమ్మది అన్నారు. అది ఏం చేసిండు, కుంకుమ ఇచ్చేదాన్ని కుంకుమ తయారు చుట్టినే ఇట్లా అన్నాడు. కుంకుమ తయారైంది సామ్ లేకుండా నమ్మిన నమ్మలేక ఉంగరం తీసుకుని అందేసిండు చెమ్ములో. చెమ్ములో ఉంగరం వేస్తే వెళ్ళిపోతున్నా మంచిగా కొద్దిగా లిప్పు బట్ట పిలిపే కాను బయట బట్టలు కట్టు కొద్దిగా లిప్పు అన్నాడు. అంటే నేను నాకు డౌట్ వచ్చి ఇట్లా చేసే మా పాట చెప్పి అది తీసినాను. బయట బాట ఇప్పిరా ఇప్పి అన్న చెమ్మల చర్చ చేస్తే అందరూ రాయన్నది బండి ఆపినాం. బండి ఆపట్టకుండా వరకు ఉంగరం ఇచ్చి వెళ్ళిపోతున్నా ఆపకుండా. వచ్చే రోజు పాస్పోర్ట్ అడిగిండు మా అబ్బాయి అండి ఇచ్చిండు. ఎక్కడ